నా పేరు రామకృష్ణ. నాకు ఎప్పుడూ కలుస్తుండేది, అది జరగదని అందరూ ఎగతాళి చేస్తుండేవారు. బట్ ఈరోజు ఆ కళ నిజమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లైఫ్తో గేమ్ ఆడుకోకూడదు అనేది మా నాన్న పాలసీ. లైఫే ఓ గేమ్ అనేది నా పాలసీ. ఫుట్బాల్ అంటే నాకు ప్రాణం. కొడితే గోల్ పడాలంతే. మొన్నటి దాకా హలో అని పలకరించే దిక్కే లేదు. ఒక్క ఇంటర్నేషనల్ గేమ్తో రేంజే మారిపోయింది. వెల్ డన్ మిస్టర్ రామకృష్ణ. థ్యాంక్ యూ. రాష్ట్రం పేరు నిలబెట్టావు. ప్రభుత్వం తరఫున నీకు 50 లక్షల క్యాష్, 1000 గజాల ఇళ్ల స్థలం మంజూరు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సెక్యూరిటీ ప్రాబ్లం. మా నాన్నగారు. ఓ సెక్యూరిటీ సార్, వెళ్ళండి సార్. థ్యాంక్స్. జస్ట్ 2 మినిట్స్. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఆదినారాయణ. నేను వీడి తండ్రిని. ఏమిటిది? వీడి సర్టిఫికేట్ సార్. ఈ వేద ఆటల మీద పడి జీవితం పాడు చేసుకుంటున్నాడు. దయచేసి వీడికి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్. ఏరా, మీ నాన్న మళ్ళీ గాలి తీసాడా? వాళ్ళకి బొక్కడిందంటే అర్థం అదే కదా. మా బావ ఒకడు ఇంట్లో కూర్చొని కృష్ణారామ్ అనుకోకుండా చివరికి కళ్ళు కూడా వచ్చేస్తుంటాడు. అవును, నిన్నటికైనా ఇవాళ ఏమైనా డెవలప్మెంట్ ఉందా? బోల్డ్ ఎంత ఉంది మా మొన్న కార్పొరేటర్, నిన్న ఎమ్మెల్యే, ఇవాళ ఏకంగా స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చేసాడు. స్పాట్ లో 50 లక్షల క్యాష్, 1000 ఇయర్స్ స్థలం ఇస్తారు అనౌన్స్ చేశాడు. ఇమ్మీడియట్ గా మీ నాన్న వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉండేవాడు గదలుడు. అవును మావా, ఆ పూలు డప్పులు జనం మధ్యలో నేను, ఆ పక్కన మేము. మాట్లాడమంట్రా వెళ్ళేవా? చచ్చా, అదేంట్రా మీరు లేని నేనా? కలైనా నిజమేనా? మనం ఎప్పుడు కలిసే ఉంటాం. నేనెక్కడుంటే మీరు అక్కడే ఉంటారు, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. థ్యాంక్స్ అల్లుడు. మర్చిపోయాను, మినిస్టర్ గారికి మమ్మల్ని పరిచయం చేసావా? ఆయన మా చేతులు పట్టుకొని తేగా ఊపేశాడా? కుదరలేదు మావా, మీరు చాలా బిజీగా ఉన్నారు. ఓ, అందరికి ఆటోగ్రాఫ్లు ఇస్తున్నాం కదా. నాన్సెన్స్, మెయిన్ డప్పులు కొట్టడం ఏంట్రా? నువ్వేమో పెద్ద ప్లేయర్ వై ఫ్లైట్లలో తిరుగుతుంది, మేమేమో నీ ముందు చప్పట్లు జరుస్తూ డప్పులు కొట్టుకుంటూ ఉంటాం. అదేం లేదు మావా. హేయ్ ఆపో, సమయానికి మీ అయ్య రాబట్టి సరిపోయింది, లేకపోతే మాతో డప్పులేంట్రా, చెప్పులు కూడా మోగిస్తావు. నీకు నమస్కారం, పదండ్రా. వెళ్ళిపోతారేంట్రా, పార్టీ వద్దా? డప్పులు పట్టుకొని ఎగిరినందుకు ఆ మాత్రం వర్కౌట్ అవ్వాలి కదా, పార్టీ తీసుకుందే వెళ్ళిపోదాం. వీడు మా అమ్మకి వరుసకు తమ్ముడు, అంటే నాకు మేనమామ. వీడు అని ఎందుకంటున్నానంటే ఇద్దరం కలిసే తిరిగాం, కలిసే పెరిగాం. వీళ్ళు నా ఫ్రెండ్స్, ఇకపోతే నా ఫ్యామిలీ. మా నాన్న రిటైర్డ్ MRO, ఖాళీగా కూర్చోవడం ఆయనకి ఇష్టం ఉండదు. మా వీధిలో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏ పని కావాలన్నా సరే నాన్న దగ్గరికి వస్తారు. ఈ పనులే ఆయనకి కాలక్షేపం. మా పెద్దన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎప్పుడు ల్యాప్టాప్ మొదలడు. మా చిన్నన్నయ్య కన్స్ట్రక్షన్ ఆఫీస్లో మేనేజర్, పిల్లల పనులే కాదు వాళ్ళ ఆవిడ పనులు కూడా తనే చేస్తాడు. ఈ జనరేషన్లో ఇదంతా కామన్ కదా. ఈవిడ మా పెద్దదిన వంటలు అద్భుతంగా చేస్తుంది, చిన్నదిన అద్భుతంగా తింటది, వంట చేయడం అస్సలు చేత కాదు. వీళ్ళిద్దరూ మా పెద్దన్నయ్య కూతురు, చిన్నన్నయ్య కొడుకు. నువ్వు కట్ అయిపోకుండా చూసుకో, ఈ ఇంట్లో నాకు పాలయం ఎక్కువ. పేరు శ్రీదేవి, చనువు ఎక్కువే సలహాలు ఎక్కువే, 10 ఏళ్ళుగా పాతికిపోయింది. పని మనిషిలా కాదు, మా ఇంటి మనిషిలా. ఇకపోతే ఈ ఇంట్లో ఇంకో మెయిన్ క్యారెక్టర్. ఏంటి ఆ డ్రైవింగ్, స్పీడ్ గా వెళ్ళు. ఫుల్ స్పీడ్ వెళ్తానమ్మా. చిచ్చి, చెత్త ఆటో, ఇంత డొక్కు బండిని నేను ఎక్కడా చూడలేదు. పెడతారా మీ తిట్లు ఆటోకి? అర్థం కావు. నీకైనా గుర్రుండాలి కదా, వేస్ట్ ఆటోని పెట్టుకుని తయారుగా డబ్బులు కొట్టేయాలనుకుంటున్నావా? వెతవా. తిట్టకండి అమ్మా, మీ తిట్లు ఆటోకే కాదు, నాకు కూడా అర్థం కావు. సరే రైట్ కి తిప్పు. అలాగే అమ్మా. ఇది వన్ వే అమ్మా. నాకు తెలుసు, నాకు ఇది షార్ట్ కట్, పోనీ. మీకు షార్ట్ కట్టే, నా లైసెన్స్ కట్ చేసి ఫైన్ వేస్తా తెలుసా?
ఏం భయం లేదు. నీ బండిలో ఉన్నది డిఐజీ కూతురు. ఆపితే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి. అవునా మేడం? చెప్పరే, కనిపిస్తాడే సబ్ఇన్స్పెక్టర్ నేరుగా కూతేస్తాను. నాకు ఫైన్ వేస్తావా? అక్కడంతా క్లియర్ చేయండి. బైక్ పక్కదే సార్. ఇక్కడ ఎవరి ఓకే సార్. ఎవరు నువ్వు? ఉద్యోగాలు మొత్తం ఊడిపోతాయి. బ్యాక్గ్రౌండ్ చూసుకొని రండి. ఏంట్రా ఏంట్రా అంత రిచ్? దింపు దింపు. మీ ఎస్ఐ సిఐ ఏఎస్పీ డిఎస్పీ మొత్తం డిపార్ట్మెంట్ ఎంత వచ్చినా నా గేర్ రాడు పేకలేరు. ఏంట్రా అంత కొవ్వింట్రా నీకు? కాదు పవర్ పవర్ సీ ద బ్యాక్ సైడ్ సీ. ఏయ్ ఎవరున్నారా లోపల? ఎవరు లేరు సార్. ఎవరు లేరు? ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్ నేను చూడాలా? నీ గేర్ బాక్స్ ఎవడో టచ్ చేయలేడా? రే సార్ ఈ గేర్ బాక్స్ బద్దలైపోరా.